ఏపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం ఐనవోలులోని 133 కేవీ సబ్స్టేషన్లో ట్రాన్స్కో ఏఈ తోట అలయ్యను కలిసి వ్యవసాయానికి విద్యుత్ సరఫరాపై వివరాలు తెలుసుకున్నారు. ఏసీడీఎఫ్సీఏ ఛార్జీలు వసూలు చేయకూడదని మినిట్స్లో రాసి అధికారులకు చెప్పాలని వివరించారు. రైతులకు కరెంట్ ఎప్పుడొస్తుందో వారం ముందే షెడ్యూల్ ఇవ్వాలని సూచించారు. రాత్రిపూట కరెంటుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పగటిపూట కరెంట్ ఇవ్వాలని అన్నారు. రేవంత్ సూచనలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఏఈ చెప్పారు. ఆర్టిజన్ కార్మికుల సమస్యలను ఉద్యోగి శ్రవణ్ రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. కనీస వేతనాలు కార్మికులకు పర్మనెంట్ చేసేలా చూడాలని వినతి చేశారు. తర్వాత వివాళ్ళు డిస్కామ్లు ఆటోమేటిక్ స్టార్టర్లు పుచ్చుకోబోతున్నారు. రైతులు ఏం చేశారు, ఆటోమేటిక్ స్టార్టర్ ఇక్కడ కింద మీద చేస్తే వాళ్ళు ఆటోమేటిక్ స్టార్టర్లు తెచ్చుకోవాలి. నేను ఖమ్మం జిల్లా ఇదే దొరికిన పాక భద్రాచలం దొరికిన వాళ్ళు ట్రాక్టర్ అమ్మాయి వాళ్ళు ఆటోలు పెట్టుకోపోయి బోర్ల కాడికి పోయి ఆటోమేటిక్ స్టార్టర్లు అందించుకోబోతున్నారు. విజిట్ టైమ్ నేను చెప్పిన ఇష్యూస్ ఐదు మీ పై అధికారులకు పంపు విజిట్ చేసినట్టు ఈ డిస్కషన్ అయినట్టు మీటింగ్ మీనిట్స్ వీడియో మీటింగ్ మీనిట్స్ ఐదు ఇష్యూస్ చాలా వరకు తీస్తా మీరు సరిదిద్దడానికి అవకాశం ఉండేది.